బ్రహ్మదేవా, పరమ పావనమైన ఈ సభారంగన్, నీ కామదృష్టిలతో కలుషితమనొచ్చావు. క్షమించు పద్మసంభవ, ఇది క్షమించరాని మహాపరాధం. అనేక అశ్వమేధాలు క్రతువులు చేసి పుణ్యలోకానికి వచ్చిన నీవింకా కామాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. మరల నరజన్మ మెత్తి నీ కామశేషాన్ని తీర్చుకో. ఏం గంగాదేవి, కనికరిస్తున్నావా? ఈ అనర్థానికి కారణం నేనే కదా పితామహ. అవును, నీకు దీనిలో భాగముంది కాబట్టి నీవు కూడా భూలోకానికి పోయి నీ కనికరాన్ని కనపరచు. వెళ్ళు. నాదా, మీరు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదో బలీయమైన కారణం ఉండకపోదు కదా? ఉంది వాగ్దేవి. భూలోకంలో కురు వంశంలో భీష్ముడను ఒక మహాత్ముడు జన్మించవలసి ఉంది. అతని జన్మకు కారణభూతులుగా ఉండదగిన పావనమూర్తులు ఈ గంగా మహావిషులేని నిర్ణయించాను. తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన. తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన. తెలియగలేరే నీ లీలలు ఏవో తీయని తలంపులలో ఉన్నట్లున్నావు గంగాదేవి. అదిగో మహావిష్ణు. ఓ, ఇప్పటి పేరు శంతనుడమ్మా. ఆ మహానుభావునికి నా వల్ల కలిగిన శాపక్లేశం తీరేలాగా. అదృష్టవంతుడు. ఈ సందర్భంలో చిన్న ఉపకారం చేయాలి తల్లి. నీకు ఉపకారం అన్నారదా? కాదు జాహ్నవి, ఇదిగో ఈ అష్టమశూరు. రండయ్యా మహానుభావులు, మీ పుణ్యం ఫలించింది. ఏం లేదు తల్లి, ఈ అష్టపశువులు దురాశకులోని వశిష్ఠ మహర్షి కామధేనుని అపహరించబోయారు. ఈ ప్రభాసుడే నాయకుడు. ఆ మహర్షి కోపించి వీరిని మానవులే జన్మించమని శపించారు. పాప పంకిలమైన సామాన్య స్త్రీ గర్భవాసాన జన్మించగలమా తల్లి? పవిత్రమైన నీ గర్భవాసమును జన్మించినట్లు అనుగ్రహించు. ధన్యురాలను, తల్లిని అష్టవశువులను కనీ పెంచడం కంటే భాగ్యం ఉందా నారదా? అమ్మా, పెంచడం అని మాత్రం అనకు. ఏ, పెంచవద్దంటారా? మానవులై జన్మించమనే కాని జీవించమని శాపం లేదు కాబట్టి పుట్టిన వెంటనే మమ్మల్ని నీటిలో విడిచి శాప విముక్తిని గావించు తల్లి. అయ్యో, కన్న పశుకందుల్ని నీటిపాలు చేయమంటారా? జగత్ కళ్యాణం కోసం తప్పుతుందా తల్లి? ఇటువంటి మహాత్ములకు తల్లినే కూడా బిడ్డలు ముద్దు ముచ్చట్లు చూచుటకైనా నోచుకోలేదని అర్థ? లేకేం తల్లి, ఇదిగో ఈ ప్రభాసుడే అష్టమపుత్రుడుగా పుట్టి నీకా వేడుక కలిగించగలడు. నారాయణ నారాయణ. Thank you.
ఉన్నది. నీ పేరేమి? నా పేరు గంగ. మీరెవరు? నేను ఈ సామ్రాజ్యాధిపతి శంతనుడను. నిన్నెక్కడో ఎప్పుడో చూచినట్టుగా ఉంది. గడిసివారే, ఈ సాకుతో పడుచుకుని పరిచయం చేసుకుందామనా? పరిచయం కాదు సుందరి, నీవు కటాక్షించినట్టయితే పరిణయమే చేసుకుందామని. పరిణయమే? గంగా, పెళ్లి నీకు ఇష్టం లేదా? లేకి. కాని నేను కోని హిరణ్యాక్షవరాలు ఇచ్చే పురుషుడేడి? ఏం కావాలో చెప్పు. చెప్పమన్నారా? స్వేచ్ఛగా లోకాలన్నీ తిరిగి వచ్చే స్వభావం నాకు. నేనేది చేసినా ఏమైనా అడగకూడదు, వద్దని ఆటంకపరచకూడదు. అలాగే నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే మహానుభావుడెవరు? నేనే గంగా. నీ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకము కలిగించను. ఏమి అని ప్రశ్నించను, వద్దు అని వారించను. సమ్మతమేనా? ఈ మాట తప్పినట్లయితే నరకానికి పోతాను. మీరు పోవడం కాదు, మాట తప్పిన ఉత్తర క్షణం మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతా. తెలిసినా దేవి, ఏమండి జ్యోతిష్యులు ఇంకా గుణిస్తూనే ఉన్నారు, నాకేం చెప్పరా? చెప్పకే. చూడు మాధవ, ఇదే లగ్నం. దేని చూస్తున్న వాడెవడు? పాపగ్రహం. ఏమన్నా నేను పాపగ్రహాన్నే? అబ్బా నిన్ను కాదయ్యా, ఇక్కడ కేతు. కేతో నీ మూతో నాకెందుకు? ఆడబిడ్డ మగబిడ్డ అది తేల్చండి. మగబిడ్డలయ్యా? మహారాజా, మహారాజా, మగ శిశువే అన్నారు జ్యోతిష్యులు. సంతోషం, మా కురువంశవర్ధనుడు కులదీపకుడు జన్మిస్తాడన్నమాట. మాధవ, 30 దినాలు రాజ్యంలో నిత్య మహోత్సవాలు జరపాలి. రాజ్యంలోని ప్రజలందరికీ తలకొక 100 పణాల చొప్పున బహుకరించాలి. పురిటికందం తీసుకుని మహారాణి వారి రథం మీద వెళ్తున్నారు. ఎక్కడికి అడిగితే మీ మహారాజా వారిని ప్రశ్నించరు, నువ్వు అడుగుతావని కోపగించారు ప్రభు. మాధవ, ఏం చేయగలం? దేవి స్వేచ్ఛకు అడ్డు రానని వాగ్దానం చేసి. ఏం పురుగులు లేవే, ఇప్పటికే 7 పురుగులు పోసాం. ఏం లాభం? 7 బిడ్డలను నీటిపాలు చేసిందా తల్లి. సరేలే, తొందరగా రావే. నమస్కారం నారదమునీంద్ర, తమ దర్శనం అమోఘం. విశేషం ఏమీ లేదు మహారాజా, నీకు ధన్యవాదాలు చెబుదామని. నాకు ధన్యవాదాలా మునీంద్ర? నిస్సందేహంగా. నీవలే భార్యాప్రేమను ఎంత గాఢంగా ప్రదర్శించిన వారు ఎవరున్నారు? నభూతో నభవిష్యతి. ఎగతాళి చేస్తున్నారా ఋషింద్ర? లేదు మహారాజా, చూడు, బిడ్డలున్నట్టయితే భార్యాప్రేమలో కొంతైనా పంచుకుంటారని పురుటి కందులనే చేసించిన మహాత్యాగి. ఆ మక్కువ తక్కువ కాకుండా నిలుపుకునడానికి ఈ లోకంలో నీ వంశం నిలుపుగల కులదీపుకులనే త్యజించావు. పరలోకంలో నీకు నీ పితరులకు సద్గతులు కలిగించే పుత్రులనే అక్కర్లేదన్నావు. ఆహా, ఏరీ నీ వంటి వారు మహారాజా. చాలు మునీంద్ర, చాలు. ఈ రంప కోత భరించలేను. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునీంద్ర? త్రికాలజ్ఞులు, నీకు తెలియందేముంది? వాగ్దాన పాశభద్రుడు,
ఏం చేయగలం? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావుమని తన కాపాడమంటున్నాడు, లే వెళ్ళు. కామం కోసం కన్న కొడుకులను బలి చేశాడని అపకీర్తి పాలు కావు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు వెళ్ళు. నారాయణ నారాయణ. అడుగు, చూశారా మహారాజా మన ముద్దురు కుమారుణ్ణి? చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వను. మహారాజా, ఏడుగురు పాపలను పురిటికందులను తీసుకొని పోయి నీటి పాలు చేశావు. చాలదు, కామానికి దాసుడన ఇంతవరకు ఊరుకున్నాను, ఇక సహించలేను. టే ఆ బిడ్డను. వద్దు మహారాజా, తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా, నువ్వు ఒక భూదాని. నిజమే, కాని ఆ ఏడుగురు బిడ్డన నా చేయక తప్పింది కాదు. అందుకు బలి ఏమైన కారణం ఉంది. ఈ చిట్టి తండ్రిని అలా చేయవలసిన అవసరం లేదు. ఈ కుమార్ని అల్లారి ముద్దుగా పెంచి మీకు అప్పగించాలని నా ఉద్దేశం. నిజంగానా దేవి? ఆగండి, ఆడిన మాట తప్పారు. నన్ను ఆటంకపరిచారు కనుక మిమ్మల్ని విడిచిపోక తప్పదు. సెలవు దేవి. గంగా,